ఏంటి హైడ్రా కూల్చివేతలను ఎలా చూస్తారు? పూర్తి స్థాయిలో హైదరాబాద్ మొత్తంలో ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొస్తున్న హైడ్రా, ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ హైదరాబాద్ సుందరీకరణ కోసం కావచ్చు, లేకపోతే మూసీ సుందరీకరణ కోసమే హైడ్రా తీసుకొచ్చింది అంటుంది కదా, ఎలా చూడొచ్చు వీటన్నిటిని? ఇప్పుడు ప్రభుత్వం మూసీ సుందరీకరణ కోసమని తీసుకొస్తున్నారు, ఓకే, మేమేం దాన్ని అడ్డుకోవట్లేదు. కాకపోతే మీరు ఎప్పుడు చూసినా నిరుపేదల ఇల్లు కూల్చడము, జీవనోపాధ్యాయ, ఇప్పుడు అక్కడ ఇంకా మా దగ్గర నా డివిజన్ ఉండదంతా జీవనోపాధ్యాయం, ఒక్కొక్క షెడ్లో దాదాపు ఒక 20 నుంచి 30 మంది వరకు పనిచేస్తారు. వాళ్ళ ఉపాధ్యాయం ఏంది? వాళ్ళు ఎలా బతకాలి? రేపు ఎలా జీవించాలి? వాళ్ళ పిల్లలు ఎలా జీవించాలి? వాళ్ళ స్కూల్ ఫీజు లేనిది, వాళ్ళ హాస్పిటల్ ఖర్చు లేనిది, రేపు ఇల్లు ఎట్లా గడవాలి వానికి? ఇప్పుడు ఇది కూల్చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ బతుకుతాడు? అది చెప్పండి. ముందు ప్రభుత్వం చెప్తుంది కదా ఈ మూసీ నది పక్కన ఉన్న వాళ్ళని ఇక్కడ నుండి తీసేసి, అంటే ఎక్కడైతే హైదరాబాద్లోకి వచ్చిన బఫర్ జోన్లోకి వచ్చిన తీసేసిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుంది కదా ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ పరిష్కారం కాదండి, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినంత మాత్రాన మళ్ళీ తిండి ఎవరు పెడతాడు? వాళ్ళకి భోజనం ఎవరు పెడతారు? రోజు కలిపి ఉంది ఇది. ఇప్పుడు ఈయననే ఉన్నాడు వెంకటేష్, ఈయన దగ్గర ఒక 20 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈయనంటూ ఉండగలడు, వాళ్ళ వర్కర్స్ పరిస్థితి ఏం చెప్పండి. మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తారా డబుల్ బెడ్రూమ్లో? మళ్ళీ వాళ్ళ దగ్గర వర్క్ చేసే 20 మందికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వగలుగుతారా? తప్పు కదా. ఒక్కొక్క చికెన్ షాప్ ఉంది అక్కడ, అక్కడ దాదాపు 10 నుంచి 15 మంది జీవనోపాధ్యాయం ఉంది. వాళ్ళ పరిస్థితులు అనేది రేపు గడిచే ఇదేంది, రేపు వాడే దొంగ అవుతాడు, వాడే రౌడీ అవుతాడు. అప్పుడు ఈ వ్యవస్థలు ఎవరు అడ్డుకోవాలి, ఎవరు చేయాలి? ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎలా చూడొచ్చు? అంటే చిన్న చిన్న చిరు వ్యాపారంలో చాలా వరకు నష్టపోతున్నారు, ఆ చిన్న కుటుంబాలే రోడ్లపైకి వస్తున్నాయి కదా, ఎలా చూడొచ్చు వీటన్నిటిని? హైడ్రా అనేది ఇది ఖాళీ పేదవాళ్ళ కోసం తీసిన స్కీమ్ లాగా ఉన్నది, ఎందుకంటే ఇది గొప్ప వాళ్ళ కోసం అని తీసినాము. మేము అందరినీ ఎవరిని వదలము, అందరు పని చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేదంతా పేదవాళ్ళు, వీళ్ళందరూ పేదవాళ్ళు, ఇక్కడ ఉపాధి పొందేవాళ్ళే. వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ బతుకులు ఎలాగా, వీళ్ళ జీవితాలు ఎలా గడవాలో మీరే చెప్పాలని మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అమ్మ ఎట్లా చూడొచ్చు హైడ్రాని పూర్తి స్థాయిలో? మీకున్న బిజినెస్లు కావచ్చు, చిన్న చిన్న ఇండ్లను కూల్చేస్తే రోడ్ల మీదకి వస్తుంది కదా, ఏ విధంగా చూస్తారు హైడ్రాని? సార్, మేము ఇండ్లలో పని చేసుకుంటాం సార్. మేము కొంతమంది, మాకు భర్తలు లేరు, మేము కష్టం చేసుకుంటేనే మా రెక్కాడితేనే డొక్క ఆడాలి. మేము 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము, మాకు ఇండ్లలో పని చేస్తున్నాము. మాకు ఎన్టీ రామారావు హయాంలో మాకు పట్టాలు ఇచ్చారు, దాని మీద ఎవరు చర్య తీసుకుంటలేరు. మేము తిరుగుతూనే ఉన్నాం, అడిగేది అడుగుతూనే ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలు వస్తారు, అవుతుందమ్మా. లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు మార్కింగ్లు అవి ఇవి వేసిపోతుర్రు. చెప్పారా ఎందుకు మార్కింగ్ వేస్తున్నారు? ఏందని చెప్పలేరు, మాకు ఏమి చెప్పలేరు, మాకు ఏమి తెలియదు. మాకు మొన్న న్యూస్లో చూసిన తర్వాత మాకు తెలిసిన లీడర్ల దగ్గరికి పోతున్నాము, మా కలుస్తున్నాము. అంటే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. వాళ్ళు వచ్చినప్పుడు చూసాంలే, వచ్చిన వాళ్ళు ఒక రాత్రి వచ్చి కూలగొడితే మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడ పోవాలి? మాకు బ్యాక్గ్రౌండ్ ఆస్తులు ఏమీ లేవు. గవర్నమెంట్ అప్పట్లో ఇచ్చిన ఇండ్లే అవి మేము కట్టుకోవద్దని కూడా ఉంది, గుడిసెలు వేసుకొని ఉన్నాం మేము. ప్రభుత్వం చెప్తుంది కదా అమ్మా, ఎవరైతే మీకు మూసీ నుంచి విముక్తి కలుగుతుంది, కొత్త దగ్గర ఇల్లు ఇస్తాం, ఈ మూసీ కంపు కూడా దాని నుంచి విముక్తి జరుగుతుంది, ఫ్యూచర్ బాగుంటుందని చెప్తుంది కదా, ఎట్లా చూడొచ్చు వీటన్నిటిని? ఫ్యూచర్ బాగుంటాయి, కరెక్టే. కానీ ఉన్న ఫ్యూచర్ నుంచే తీసుకెళ్ళి వేరే దగ్గర వేస్తే మేము ఎట్లా బతుకుతాం సార్? ఇక్కడ నుంచి తీసేస్తే మాకు ఇక్కడ మేము గవర్నమెంట్ జాబులు చేయట్లేము. ఓన్లీ డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు, ఇక్కడ చెత్త పని చేసే వాళ్ళే ఉన్నారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడో అడవిలు వేస్తే మాకు జీవనోపాధి ఎక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంది? నాలుగు తరాలు. మా నాయనమ్మ, మా డాడీ, మేము, మా పిల్లలు, నాలుగు తరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి మమ్మల్ని ఎక్కడో తీసుకోవాల్సి, మేము ఎట్లా బతకాలి? తెలియని జాగాలలో చెప్పండి. ప్రభుత్వానికి ఏం చెప్తారు హైదరా విషయంలో? మాకు ఎక్కడ ఉన్నాయో అక్కడనే కట్టియండి. మేమేం అల్ల జాగాలలో ఇళ్ళ జాగాలలో కబ్జాలు చేసుకొని ఏం లేము. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే మేము ఉన్నాము, వాళ్ళు కట్టిస్తామన్నారు. గవర్నమెంటే మాకు ఉన్నామా? గవర్నమెంట్ వచ్చిందమ్మా, తెలుసు, ఉన్నాయి. మా దాన ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, కరెంటు బిల్లులు అన్ని ఉన్నాయి. అధికారులు వస్తున్నా ఈ విషయం తెలిసినాక మీ ఇంటికి? వస్తలేరు సార్, మేమే పోతున్నాం. మా కలుస్తలేరు, మేము పోతున్నాం, మా కలుస్తలేరు ఎవరు. ఎట్లా చూడొచ్చు వీటన్నిటిని? ఎవరన్నా మమ్మల్ని ఆదుకోవాలి, మా పట్ల నిలబడాలి, మా కోసం పోరాడాలి, అడగాలి ఎవరన్నా పెద్దవాళ్ళు. మేము కోరుకునేది అది. ఇంత రోడ్ల మీదకి వచ్చిన సార్, ఇంత భారీ బందోబస్తు పోలీసులు కూడా మిమ్మల్ని పక్కకు నూకేస్తారు కదా, మీ నిరసన కూడా తెలపనిస్తలేరు, ఎలా చూడొచ్చు మరి? అదే సార్, మా బాధ. మేము ఎక్కడ పోవాలి? పోలీసు వాళ్ళు కూడా మనం కనకరిస్తలేరు.
పోలీసు వాళ్ళు కూడా మాకు ఆర్డర్లు వచ్చినాయి ఆర్డర్లు వచ్చినాయి అంటే మా పరిస్థితి ఏంది మరి? మీరు ఓట్లేసి గెలిపించిన నాయకులు ఉన్నారు కదా, ఉన్నారు వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు, రావట్లేరు, రాలేరు, మాట్లాడతలేరు, వాళ్ళని గెలిపించినాము గెలిపించినాము మేము ఉన్నాం కదా మీకు ఎందుకు అని. మాది కూడా మాది హైదరాబాద్ వెళ్ళిపోతుందా సార్ అని, ఒక్క నుంచి మాది హైదరాబాద్ వెళ్తుందా సార్ అని మేము ఎమ్మెల్యే సార్ని కాలర్ వెంకట సార్ని అడిగితే మీదేం పోదమ్మా అని చెప్తున్నారు. పోతే రోడ్ వచ్చింది ఆల్రెడీ, మీరు ఒకసారి లోపలికి వస్తే కనిపిస్తుంది. మీరు దయ చేసి మాకు న్యాయం చేయాలి అంతే. మా పిల్లలు మేము చాలా రోడ్డు మీద ఉన్న పరిస్థితి మాకు భర్త లేరు తెలుసా, ఈమెకు భర్త లేడు, ఈమె భర్త పనిచేయడు, ఆమెకు భర్త లేడు, ఈమె భర్త అంత. మేము అందరం ఒంటరి మహిళలం, మేము ఎక్కడ పోవాలి చెప్పండి. రేవంత్ రెడ్డి ఏమంటుందంటే ఈ హైడ్రాలో ఏదైతే నష్టపోయిన వాళ్ళని అందరిని ఆదుకుంటా అంటున్నాడు సార్. ఏం ఆదుకుంటలేరు, ఎవ్వరు వస్తలేరు. రేవంత్ రెడ్డి వద్దు, ఆయన తీసేయమని చెప్తాం మేము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు? 35 ఏళ్ళు అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి, ఉండబట్టి 4-5 తరాలు అయిపోయినాయి కూడా మేము ఇక్కడికి వచ్చి. మా నాయనమ్మ మీద ఉన్నది పట్ట, నాయనమ్మ మా నాయన మేము మా పిల్లలు, ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు, కొంతమంది చిన్న ఉన్నారు స్కూల్ పోతురు. ఇప్పుడు ఒకవేళ మూసీ సుందరీకరణ అని చెప్పేసి మూసీ నది పక్కన ఉన్న ఇళ్ళని కూల్చేస్తే రేవంత్ రెడ్డి గారిని ఏ విధమైన సాయం కోరుతారు మరి? మేము మాకు మూసి పక్కన లేదు అంతే. మేము ఎన్నెళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాము, మాకు అక్కడనే కావాలి, అక్కడనే కట్టియండి అని కోరుకుంటున్నాం మేము. డబుల్ బెడ్రూమ్ వేరే దగ్గర ఇస్తా అంటున్నాం మరి? మేము అక్కడ పోం సార్, మేము మాకు ఎక్కడైతే స్థలం, మేము ఆనాడి నుంచి మేము లీడర్లతో కిషన్ రెడ్డి సార్ ఎమ్మెల్యేతో కేసీఆర్ సార్తో మేము ఇదే చెప్పినాం, మాకు ఇక్కడనే కావాలని. ప్రభుత్వం మీ మాటినకపోతే ఎట్లుంటుంది మరి కార్యాచరణ మీద? ఏమో వాళ్ళదే, మేము ఏం చేయలేము, మిమ్మల్ని ఓసుకొని చచ్చిపోవాలి అంతే, ఇంకా అంత కారణం ఏం లేదు. ఇక వాళ్ళే మమ్మల్ని పట్టుకిచ్చుకున్నప్పుడు బతకనీకి కూడా లేదు కదా, ఉన్న చోటనే మాకు కట్టిస్తే అయిపోతుంది కదా. పెళ్ళిళ్ళు చేసుకొని 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు కూడా పెద్దగా అయ్యారు, కానీ మా పరిస్థితులు మాత్రం ఇంతే ఉన్నాయి. అసలు ఇంతవరకు ముందలకు అనేది పోలేదు, ఏ ఒక పొలిటికల్ లీడర్లు కూడా మాకు వచ్చి ఒక సాయం కూడా చేస్తలేరు, కనీసం ముందలకి కూడా వస్తలేరు. చెప్పినాం మేము, అయితే ఏమన్నాడు తెలుసా అమ్మా, మీరు ఆడనే ఉండండి, మిమ్మల్ని ఎవరు తీయరు, మీరు ఎందుకు భయపడుతురు, ఎవరన్నా వస్తే నేను ఉన్నానే అన్నాడు. ఇప్పుడు పోయి ఢిల్లీలో కూర్చున్నాడు కిషన్ రెడ్డి సార్, అప్పుడు ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. మరి హైదరాబాద్ గురించి చెప్పడన్నా ఆయన ఏడమ్మకు, మేము ఎక్కడ పోవాలి ఎక్కడ కలవాలి తెలిసింది మాకైతే, మొన్న మొన్ననే తెలిసింది కాబట్టి దానికి మేమేం చేయలేకపోతున్నాం కదా. మాకు ఏదైనా సాయం కల్పించాలని గవర్నమెంట్ ప్రత్యేకంగా కోరుకుంటున్నాం మేము. ఇదే కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ ఇప్పుడు ఇంటింటికి వచ్చి కాళ్ళు మొక్కిలు కదా, సో ఇప్పుడు ఇంత గందరగోళం జరుగుతున్నాయి ఎందుకు వస్తలేరు మరి? అనుకుంటలేరు, మీకు ఏం బాధ ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎవ్వరు ఇంక్వైరీ చేసలేరు. ఎలక్షన్ల టైంలో అయితే ప్రతి ఒక్కరు వచ్చి ఇంటింటికి డోర్ చేసి కాలు కూడా మొక్కిన వాళ్ళు ఉన్నారు లీడర్లు. ఇదే ఎమ్మెల్యే దగ్గరికి మేము 4 సార్లు మేము లీటర్లు రాసి ఇచ్చినాం, ఇది వరకు రాలేడు మా బస్సుల ప్రాబ్లం కనుక్కోనికే, ఇది ఇంత రాలేడు కాలర్ వెంకటేష్ గారు, రావాలే కదా తను. మరి ఏంది, ఏం సంగతి, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవరన్నా వచ్చిర్రా, ఎవరన్నా ఏమైనా అడిగిర్రా, ఎవరన్నా ఆఫీసర్లు వచ్చిరన్నా, ఎవరన్నా రావాలి కదా సార్, మేమే తిరగాల. మాకు తెలుసా ఎవరు లీడర్లు, ఎవరు పని చేశారు, ఎవరు వర్క్ చేశారు, మాకు ఏం తెలుసు చెప్పు. ఎవరన్నా మా పెద్ద మనుషులు చెప్తేనే గడిపోవాలంటే బండి కట్టుకుంటాం పోతాము చూపిస్తాం సార్ అని అంటే అమ్మ మీరు పోండి మేము చేస్తాము, మేము వస్తాం అంతవరకే సార్ ఇట్లనే చేయబట్టి 35 ఏళ్ళు పైన అయిపోయి ఓట్లాడగానీకొస్తారు, కానీ తర్వాతకి మళ్ళీ మాకు మాకేమైనా కావాలని మేము పోతే మేమే వస్తాం, మీరే వెళ్ళండి, వద్దు రావద్దు. ఎందుకు ఏం కాదు, మీ ఇంట్లో మీరు మంచిగా ఉంటారు, ఏం సేఫ్ లేదు, మీరు ఎందుకు భయపడుతున్నానండి? మరి ఇప్పుడు ఎవరు రెస్పాన్స్ చెప్పండి సార్, మేము ఎవరు కాలు మొక్కాలి, ఎవరి దగ్గరకు పోవాలి మా పిల్లలని తీసుకొని? ప్రభుత్వం ఆదుకుంటా అని చెప్తుంది కదా మరి, ఏం ఆదుకుంటారు సార్? మాకు ఉన్నదాన్ని ఆదుకోమనండి, ఉన్నదాన్ని. ఆయన పథకంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పింది సార్ మన రేవంత్ రెడ్డి గారు 2,000 ఇస్తా అన్నాడు ప్రతి ఒక్క మహిళకి, అన్నాడు చేయలేడు, ఏం రాలేదు, ఇయ్యలే. ఉచిత బస్ ఒక్కటే వచ్చింది, అది కూడా కొట్టుకొని కొంతమంది లక్షల మంది చచ్చిపోయారు.
ఎంతో మంది హార్ట్ అటాక్లు వచ్చిర్రు, రోడ్ల మీద ఆడవాళ్ళు చనిపోయారు, కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నాడు, అన్ని జరిగినాయి. తొమ్మిదేళ్ళు అవుతుంది, ఏం లాభం జరగలేదంటారా? బస్తికి ఏమీ చేయలేదు, మా ఏడేం జరగలేదు. ముసలోళ్ళకు కూర్చున్న వాళ్ళకు, కాళ్ళు లేని వాళ్ళకు కూడా నా 7,000 వేస్తుండు, మాకైతే 2,000 కూడా నెలాఖరులు వేస్తుండు డబ్బులు. ఎట్లా తింటారు, ఎట్లా మందులు తెచ్చుకుని ఉంటారు, ఎట్లా బతుకుతారు లేని వాళ్ళు? మేము ఉన్నాం కాక చూసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? అంటే ఫస్ట్ వేసే పింఛను దాన్ని లాస్ట్ కేసేస్తున్నాం. ఆ అంటే ఫస్ట్ కేసే పింఛను అట్లా. ఇన్ని సమస్యలు ఉండడం కూడా మీ మళ్ళీ ఇంకో కొత్త సమస్య తీసుకొస్తుండు, ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డికి? ఆయన సీఎం పదవికలు జరుగుతూనే మంచిది, అలాంటప్పుడు ప్రజలకు మంచి చేయని వాళ్ళు ఏ సీఎం అయితే ఏంది సార్? ఏ సీఎం కూడా అవసరం లేదు. వాళ్ళు అసురుసురు పోసుకుంటున్నాడు, వాళ్ళ కలకల తీసుకుంటుండు. అక్కడెక్కడ చిన్న పాపం కంటే పాపం వాళ్ళ గోస కాదు. ఒక్కొక్క న్యూస్ చూస్తే, వాళ్ళ గోస చూస్తే మా మీదనే జరిగినట్టు అనిపిస్తుంది. అది హైదరాబాద్ కుంటలు చెరువులు ఒకే తిరిగి చూస్తూ ఉంది. కుంటలేమో ఎప్పుడు నీళ్ళు నిల్చో ఉంటుంటుంది, కానీ నాల ఎప్పటికప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది. నీళ్ళు నూళ్ళని కుంటని దీన్ని ఒకే రకం చూసేసి కుంటని ఎఫ్టీఎల్ ఉంటే వాటర్ మొత్తం అక్కడ వస్తుంది కాబట్టి ఎఫ్టీఎల్లో నీళ్ళల్లోకి వస్తాయి కాబట్టి అక్కడ దాన్ని తీసేయచ్చు. కానీ నాలాలో 2-3 గంటలు వరదలు వస్తే 2-3 గంటలు ఎక్కువ ఉండదు నాలాలో, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. ఎఫ్టీఎల్ పేరు చెప్పేసి పేద ప్రజల ఇల్లు మొత్తం కూడా కూల్చడం. ఇప్పుడు నాగార్జున గారు ఇల్లు కూలగొలు పంచాలు కూలబట్టారు, ఆయనకు 1,000 కోట్ల ఆస్తి పడు, ఆయనకు ఆ 3 కోట్ల 4 కోట్ల నష్టపోతే ఆయనకు ఏం కాదు. ఆయన గోర్తో సమానం, ఒక ఎంటికతో సమానం. కానీ పేదవాడు రోజు కష్టం చేసుకొని ఊర్లలో భూములు అమ్ముకొని వచ్చిన వాడు, వాడు ఏ రకంగా మళ్ళీ కష్టం చేసి చేస్తాడు? లక్షలు ఇప్పటికే కాదు అప్పుల లోపల బారులో ఉన్నారు. అప్పులతో పాటు ఇప్పుడు ఇల్లు పోతున్నది, అన్ని వృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎఫ్టీఎల్ పేరు చెప్పి వాళ్ళకు ప్రత్యాన్యాయం చూడాలి. సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది? నష్టపరిహారం ఇచ్చిన తర్వాత వాళ్ళకు అట్లాగే డబుల్ బెడ్రూమ్ కేటాయించిందని చెప్తా ఉంది. భూమి వ్యాలును పట్టి చెప్తుంది ప్రభుత్వం చెప్తుంది. మూసీ నది సుందరీకరణ కోసం మీతో ఇవన్నీ తొలగిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది, ఎట్లా చూడొచ్చు? సుందరీకరణ అందరిని ఆహ్వానిస్తున్నాం, సుందరీకరణ చెయ్యాలి. సుందరీకరణ పేరు చెప్పేసి మా పుట్టలు కొట్టడం అంటే అది న్యాయం అన్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏమంటున్నామంటే మూసి ఎంత కావాలి? లండన్ పోయొచ్చినావు, గుజరాత్ పోయొచ్చినావు, సబర్మతి నది ఎంత ఉంటుంది? మొత్తం కలిసి 200 మీటర్ కంటే ఎక్కువ ఉండదు. అట్లాగే లండన్ చెరువు కూడా ఎంత ఉంటుంది? మొత్తం కలిసి 300 మీటర్ కంటే ఎక్కువ ఉండదు. కానీ నాల 500 మీటర్ పైననే ఉంది. ఇది ఈ ఇంత పెద్ద నాల ఎందుకు? ఇది వచ్చే నీళ్ళ మురికి నీళ్ళకి ఇంత పెద్ద నాల ఎందుకు అని చెప్పి అడుగుతున్నాము. గండిపేట ఎప్పుడో మేము ఇక్కడ 72 సంవత్సరాలు 70 ఏళ్ళ నుండి ఎప్పుడు రాలేక వరద, ఈ వరద వచ్చే నష్టం జరగలేదు, ఎవరి ఇళ్ళకి రాలేదు. అయినా ప్రభుత్వం ఇది నిర్లక్ష్యంగా చేస్తూ ఉంది, పేద ప్రజల్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి చేస్తా ఉన్నాం.